బాగుండాలేమో అని కోరుకోవడం మానేసి వాళ్ళిద్దరూ కలిసిన వెంటనే మో వీళ్ళిద్దరూ కలవకూడదు అన్నట్టుగా ఒక అగాధం సృష్టించే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. అసలు గోబెల్స్కి వారసుడు లాంటి చంద్రబాబు నాయుడు, ఆయనకి కుడిభుజం లాంటి వెన్నుపోటులో భాగస్వామి యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళిద్దరూ కలిసి నిన్నటి నుంచి చేస్తున్న ప్రచారం, మాట్లాడుతున్న మాటలు ఎంత దిగజారుడుతనంగా ఉన్నాయంటే దానికి వర్ణించడానికి పదాలు లేవు. కొన్ని పత్రికలు రాస్తే ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అక్షింతలు వేశారని రాస్తున్నాయి. ఈయన చెప్తాడు యనమల రామకృష్ణుడు చివాట్లు పెట్టాడు ప్రధానమంత్రి అని మాట్లాడుతున్నారు. అక్కడ లోపల ఏం జరిగిందో మీకు ఏం తెలుసా అని అడుగుతున్నాం మేము. ఆ టైంలో మీరు ఏమైనా కార్పెట్లు క్లీన్ చేస్తున్నారా, వాళ్ళిద్దరు గదిలో మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరూ తాగిన కాఫీ కప్పులు తీసారా, బాత్రూములు క్లీన్ చేయడానికి బాత్రూంలో కూర్చున్నారా, మీకు ఎలా తెలిసింది? లేకపోతే ఏమైనా ప్రధానమంత్రి గారి ఆఫీసులో స్పై కెమెరాలు పెట్టారా తెలుగుదేశం పార్టీ వారు? లేకపోతే నరేంద్ర మోడీ గారి ఫోన్ చేసి చంద్రబాబుకి యనమల రామకృష్ణుకి ఇలా జరిగిందని చెప్పారా? పిచ్చి ప్రలాపనలు వృధా ప్రయాసగా వాళ్ళ పడుతున్న తీరు చూస్తుంటే నవ్వాలో జారిపడాలో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి మాట్లాడుకున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సుదీర్ఘంగా అన్న వెంటనే మీకెందుకు కడుపు రగిలిపోతుందని అడుగుతున్నాను నేను. మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ రాష్ట్రం బాగుండకూడదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకూడదు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు బాగుండకూడదు అనేది మీరు భావిస్తున్నారనే విషయం దీన్ని బట్టి మాకు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకింత దారుణంగా మీరు దిగజారిపోతున్నారు, ఎందుకింతగా మీరు హైరాణ పడిపోతున్నారు? 8 నెలల క్రితమే మిమ్మల్ని ప్రజలు మళ్ళీ కొట్టడంలో అలాంటి కొట్టే తీర్పు ఇవ్వలే 23 స్థానాలకు దిగజార్చేశారు. 23 స్థానాలకి పడగొట్టి బాబు నీ స్థానం ఇదే, నువ్వు ఎక్కువ కంగారు పడుకు, 5 ఏళ్లలో నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసావు, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్తే కూడా దాన్ని కూడా గౌరవించకుండా అయినా తగుదినమ్మా అని రోడ్లెక్కి కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తాడు, జోలి పడతాడు, లేనిపోని ప్రచారం చేస్తాడు, ఆయనకు అనుకూల ప్రసార సాధనాలు పత్రికలు మీడియా ఉందని ఛానల్స్ ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు వీళ్ళకి ఎంత దారుణంగా ఉందంటే ఈ 8 నెలల పరిపాలనలోనే ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా మొత్తం అంతా కూడా తలకిందులైపోయినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్లో ఏదో రాశారంటారు, లేకపోతే ఇంకెక్కడ వాషింగ్టన్ టైమ్స్లో ఏదో రాశారంటారు, అక్కడ వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసి జాతీయ పత్రికల్లో అంతర్జాతీయ పత్రికల్లో రాతలు రాయిస్తారు, వాటిని తీసుకొచ్చి జాతీయ పత్రికలు ఎలా రాసినాయి, అంతర్జాతీయ పత్రికలు ఎలా రాసినాయి, మొత్తం ఇక్కడంతా నాశనం అయిపోతుంది, ఈ రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు పత్రికల్లో చూస్తుంటే. అంటే అధికారం లేకపోతే ఇంత అల్లకొల్లోలంగా మీ జీవితాలు అయిపోతాయనేది మిమ్మల్ని చూసి జాలి పడుతున్నాం మేము. అధికారం లేకపోతే ఒక్క గంట కూడా గడపలేని పరిస్థితి మీరు దిగజారిపోయి ఉన్నారనే విషయాన్ని చూసి చాలా చాలా జాలిగా ఉందని చెప్తున్నాం. ఏదో జాతీయ మీడియా బాధపడుతుంది అంటాడు, అంతర్జాతీయ మీడియా బాధపడిపోతుంది అంటారు, ఇక్కడ ఏదో జరిగిపోయిందని రాస్తారు. దావోస్ వెళ్ళకపోతేనంట అక్కడున్న పారిశ్రామికవేత్తలందరూ కలిసి కూర్చుని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు అనుకున్నారంట. ప్రతి సంవత్సరం లక్షలు తగలేసి కోట్లకు టోట్లు తగలేసి దావోస్ వెళ్ళి అక్కడి నుంచి ఏదో పెద్ద మనం డబ్బులు కట్టి వెళ్ళి అక్కడి నుంచి ఏదో ఇన్విటేషన్ వచ్చిందని చెప్పి బిల్డప్పించి దాన్ని రోజు పత్రికల్లో కథనాలు రాయించుకుని అక్కడ స్టాల్ పెట్టి వచ్చేవాడిని వెళ్ళేవాడిని పిలిచి భోజనం పెట్టి టిఫిన్లు పెట్టి అంత డ్రామా, ఒక డ్రామా కంపెనీ నడిపినట్టు నడిపి అదే డ్రామాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కూడా చేయాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు. దీనికి నేను లాయర్ని, నాకున్న తెలివితేటలు మీకు ఎవరికీ లేవు, ఎన్టీఆర్ నెల కూలదయ్యలో నేనే చెప్పాను అన్నట్టుగా యనమల రామకృష్ణ గారు తయారైపోతా ఉన్నాడు ఈ మధ్యన. మండలి రద్దు అన్న తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఏమో తెలియదు కానీ యనమల రామకృష్ణ గారికి లోకేష్ గారికి మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ
ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. రామకృష్ణుడు గారు ఆయనకే మొత్తం వ్యవస్థ అంతా తెలిసినట్టుగా, ఆయన ఒక్కడికే నిబంధనలు తెలిసినట్టుగా, ప్రపంచంలో ఆయన ఒక్కడే మేధో మిగతావాళ్ళంతా పనికిమాలిన చవటలలాగా నిరక్షరాస్యుల్లాగా భావిస్తున్నట్టుగా ఉంది. ఇవాళ ఉదయం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడో ఆయన నాకు అర్థం కావట్లే. ఆయన చెప్తారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళాడా సీఎంని, సీఎం ఢిల్లీ అని అడుగుతా ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునే దుస్థితికి ఎప్పుడు జీవితంలో దిగజారిన నాయకుడు అవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వ్యక్తిగత అవసరాల కోసమే కాళ్ళు పట్టుకునే అవసరం ఉంటే, కాళ్ళు కాదు చేతులు పట్టుకునే పద్ధతి కానీ ఆయనకు ఉంటే ఆయన మీద ఇవాళ ఈ ఆరోపణలు రాకుండా ఉండేవి. ఆ రోజే కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి అయి ఉండేవారు. మీరు వ్యక్తిగత అవసరాల కోసం ఆడుకాళ్ళు పట్టుకుని నీడికాళ్ళు పట్టుకుని కేసుల మీద స్టేలు తెచ్చుకుని బతుకుతూ ఉన్నారు. మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన చెప్తాడు 7 సార్లు ఢిల్లీ వెళ్ళారు కనీసం ఫ్లైట్ ఖర్చు అన్నా తీసుకొచ్చారా అని అడుగుతాడు. అంటే దారి ఖర్చు, బాబు మేము ఫ్లైట్ వేసుకొచ్చాం దారి ఖర్చు లేమని అడుగుతారా మంది నరేంద్ర మోడీని? దిగజారుడు మాటలు. అదే చంద్రబాబు నాయుడు గారు 32 సార్లు ఢిల్లీ వెళ్ళి, 32 సార్లు నేను ఢిల్లీ వస్తే కనీసం నాకు రెస్పాండ్ కాలేదు, నేనేం చెప్పినా కూడా వినట్లేదు, 4 టన్నుల పేపర్లు ఇప్పటికి వాళ్ళు అడిగిన సందేహాలకు పంపించాం, చిచ్చి ఇంత దారుణమా వీళ్ళంతా అని చెప్పి మాట్లాడిన మాటలు ఇవో నా దగ్గర క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని క్లిప్పింగ్స్! చంద్రగర్జన, అబద్ధాల పొట్ట నరేంద్ర మోడీ. ఈయన ఆ రోజు నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన కితాబ్ ఇది. గుండెల్లో నిద్రపోత, ఈయన అంటాడు వాళ్ళు రాస్తారు. ఎవడు గుండెల్లో నిద్రపోతావు నువ్వు? నరేంద్ర మోడీ గుండెల్లోనా? ఈయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన అదేంటంటేనంట, ఒక నిమిషం చదివి వినిపిస్తా మీకు. మీరు చేసిన అరాచకాలే మీకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి, ఓటమి భయం ఎవరినైనా సరే ఎంతకైనా దిగజార్చిపోతుంది, ఇది చరిత్ర చెప్పిన సత్యం. మీ ప్రస్తుత స్థితికి సానుభూతి చూపడం తప్ప నేను చేసేదేమీ లేదు. ఇది ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మీరు చెప్పండి, ఇప్పుడు నేను చదివిన వాక్యం ఎవరికి సూటబుల్ అవుతుంది? ఎవరికి అతికినట్టుగా సరిపోద్ది ఆయన మాటలు చెప్పండి? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నది ఎవరు? ఓటమి భయంతో రోజు రోజుకి దిగజారిపోతున్న నాయకుడు ఎవరు ఈ దేశం మొత్తం మీద చెప్పమనండి. సిగ్గు లేకుండా ఏది పడితే అది ఆ రోజు మాట్లాడి మళ్ళీ వచ్చి ఇప్పుడు తగుదనమ్మా అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. ఈయన మధ్యలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నరేంద్ర మోడీ గారితో విభేదించడం, బీజేపీతో విభేదించడం తప్పైపోయింది, ఆ రోజు కలిసి ఉంటే బాగుండేదని. మళ్ళీ మోడీ గారు ఎక్కడ ఈయన మాట్లాడిన మాటలకి పగ తీర్చుకుంటాడో, కక్ష తీర్చుకుంటారో అని 4 MPలని అక్కడికి వలస పంపించాడు. ఈయన సొంత ఎంపీలు 4 బీజేపీ పార్టీలో జాయిన్ చేశాడు, ఏదో వంకబెట్టి. ఈయన పార్ట్నర్ ఇంకొక ఆయన్ని తీసుకెళ్లి పొత్తు పెట్టించాడు. కమ్యూనిస్టులు ఏం చేయకుండా ఉండడానికి, కమ్యూనిస్టులు ఈయన మీద మాట్లాడకుండా ఉండడం కోసం తీసుకొచ్చి అమరావతి ఉద్యమంలో కలుపుకున్నాడు. నిరంతరం దిగజారుడు రాజకీయాలు చేయడమే తప్ప నీతిగా ఒక్కరోజైనా బిహేవ్ చేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేయడు. ఇంకా దారుణం ఏంటంటే, కొన్ని పత్రికలు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నామనే స్పృహ కూడా కోల్పోయింది, ఏమి రాస్తున్నామనే స్పృహ కూడా లేకుండా రాసేస్తా ఉన్నారు. ఇదేం కొత్త కాదు. నేను ఒక చిన్న క్లిప్పింగ్ మీకు చూపిస్తా. ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఇది అమరావతి అద్భుతం అని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పత్రికలో వచ్చిన వార్త. ఏంటంటేనంట, సింగపూర్ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజుల్లో ఒకసారి కలిశారంట. కలిస్తే సింగపూర్ ప్రధానమంత్రి అన్నారంట, అబ్బబ్బా అద్భుతంగా అమరావతి నిర్మాణం చేశారు, అక్కడ అంత మహానగరాన్ని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను, ఇంత గొప్ప నాయకుడు ఈయన అని చెప్పాడట. చెబితే ఈ అనూహ్యమైన ప్రస్తావనతో సింగపూర్ ప్రధానమంత్రి ఎప్పుడైతే అనూహ్యంగా ఈ చంద్రబాబు ప్రస్తావన చేసి అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మాణం చేశారని చెప్పారో, ఏం చేయాలో తెలియకుండా నరేంద్ర మోడీ గారు తల్లడిల్లిపోయారట, తడబడిపోయారట. తడబడిపోయి పాలు పోక మాట మార్చేది,
మనకి సింగపూర్కి భారతదేశానికి ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా మనందరం ముందుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు సింగపూర్ ప్రధానికి చెప్పారంట. ఇది ఆ రోజుల్లో వండి వార్చిన కథనం. ఇది మోడీ గురించి సింగపూర్ ప్రధాని గురించే వండి కథనాలు వార్చిన వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా నిన్న జరిగిన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి భేటీ మీద కథనాలు వండరా వార్చరా వడ్డించరా సిగ్గుందా అని అడుగుతున్నాం మేము. అమరావతి మహానగరాన్ని నిర్మాణం చేసేసరి ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎవడో చేయలేడని చెప్పి సింగపూర్ ప్రధాని పొగిడినట్టుగా ఒక వార్త. దానికంట ఎటు మాట బయటికి రాలేకపోయిందంట మోడీ గారికి. అనూహ్య ప్రస్తావంతో ఇబ్బంది పడిన నరేంద్ర మోడీ పాలుపోక మాట మార్చిన వైనం. వీళ్ళు చూశారు లోపలికి దూరి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో వీళ్ళు చూశారు. లేకపోతే ఏమైనా నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు, మేము పాలుపోక నోరెళ్ళే వెళ్ళదీశారు ఆనాటి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రిని. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎంత మహానాయకుడి ప్రతిష్టనైనా సరే దిగజార్చేసి అభూత కల్పనలు అబద్ధాలు రాసి కేవలం ఆ పార్టీ ప్రయోజనాల కోసం ఎంతకన్నా కిందకి పడిపోతారనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అని ఈ ప్రచారాల వల్ల ఏదో జరిగిపోతుందనో లేకపోతే తలకిందులు అయిపోతుందని మేము అనుకోవట్లే. ఢిల్లీ నుంచి దావోస్ దాకా ప్రతి వేదిక మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి బాజా బజేంద్రుల బృందం ఒక పక్కన యనమల రామకృష్ణులు లాంటి వాళ్ళు, ఒక పక్కనేమో వాళ్ళ సొంత మీడియా తయారైపోయి అది ముచ్చాల ముగ్గు సినిమాలాగా తయారైంది. రావు గోపాలరావు గారు ఉంటాడు అందులో, ఈయన మాట్లాడితే అటు ఇటు ఇటు కొట్టేస్తూ ఉంటారు, చిటక కొట్టేస్తుంటారు, ఆ టైప్లో తయారయ్యి మీరు ఎంత అబద్ధాలు చెప్పినా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. ఏ అంతర్జాతీయ పత్రికలో కథనాలు రాయించినా ఈ ప్రజలు అది నిజమని అనుకోవడం లేదు. వ్యవస్థని సరిచేయాలి, గతంలో జరిగిన అక్రమాలని అవినీతిని మార్చే విధంగా కొత్త వ్యవస్థను తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తుంటే అది నచ్చని మీరు ఇలా దుష్ప్రచారం చేస్తే ఎంతకాలం ఈ విధంగా మీరు కాలం వెళ్ళబోస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంక ఇవి చాలినట్టుగా అమరావతి దాన్ని తరలించేస్తున్నారు, రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ఒక కృత్రిమ ఉద్యమాన్ని పుట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. పుట్టించి ఆ ఉద్యమాన్ని ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా రాష్ట్రం అంతా తగలబడిపోతున్నట్టుగా అమరావతిలోనే రాజధాని ఉండాలని మొత్తం రాష్ట్రం మొత్తం వీధుల్లోకి వచ్చినట్టుగా ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేసి అది సరిపోదని ఈయన ఒక జోలి పట్టుకుని తయారైపోయాడు. జోలి పట్టుకుని బాబ్బాబ్బాబ్బాబు అంటున్నాడు. మేము అడుగుతున్నాం అసలు నీ జోలిలో పడిన బంగారం ఎంత, డబ్బు ఎంత, వెండి ఎంత, అది ఏం చేసావు, మరి 2 రోజులు 3 రోజులు జోలి పట్టి ఎందుకు వదిలేసావు. ఎంత డ్రామాలు అంటే జనం నిజమని నమ్ముతున్నారని ఆయన నమ్ముతాడు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీని బతికించుకోవాలి, భవిష్యత్తులో తన తనయుడిని ఆ పార్టీకి ఒక అధినేతగా చూడాలనే తపన కనిపిస్తుంది తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించినట్టుగా ఏం కనిపించట్లే. యనమల రామకృష్ణ గారి గురించి కూడా 2 విషయాలు చెప్పాలి మీకు. ఆయన మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి నీడలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసే పద్ధతి యనమల రామకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు. కానీ మేము అడుగుతున్నాం, రామకృష్ణుడు గారు మీకు తెలియదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో, వెళ్ళి ఇలాగ వెళ్ళి కూర్చున్న వెంటనే 100 కోట్లు 1000 కోట్లు మంజూరు చేస్తూ రాసి స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చేస్తారా? మీకు తెలియదా ఒక కేంద్ర ప్రభుత్వ పనితీరు ఏంటో, మీకు తెలియదా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎలా ఉంటుందో. 40 ఇయర్స్ ఇండస్ట్రీతో కలిసి పనిచేస్తాం, 35 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా మీరు, ఆ మాత్రం జ్ఞానం లేకుండా మీరు రాజకీయం ఎంతకాలం నుంచి చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఇవి సరిపోనట్టుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులంట విశాఖపట్నంలో భూములు కొంటున్నారంట. మీరు చూపించండి ఎవడు కొన్నాడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులైనా బ్రోకరేజ్ పనిచేస్తున్నారా భూములు కొనిపించడానికి? అసలు భూసేకరణ అనేది లేకుండా
ఈ రాజధాని నిర్మాణం జరగాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు అనేది వైఎస్ఆర్ పార్టీ ఆలోచన. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అది. మీకులాగా నూజివీడులో పెడతామని కాసేపు, యూనివర్సిటీ పక్కన పెడతామని కాసేపు, ఇంకెక్కడో పెడతామని కాసేపు చెప్పి మీరు పొలాలు కొనుక్కుని పొలాల పక్కన పెట్టుకుని దొరికిపోయి తెలుగుట్టిన దొంగల్లాగా బిహేవ్ చేస్తూ ఆమె కొనుక్కున్నా మీరు ఏం చేస్తారని అడ్డగోలు వాదనలకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్ళ ముందు కనపడుతుంటే అది తప్పించుకోవడం కోసం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద బురద జల్లుతూ ఉన్నారు. కోట్లు కోట్లు పడగలెత్తి అవినీతి సొమ్ముతో మొత్తం అక్కడ అమరావతిని అంతటినీ కూడా ఒక శాశ్వత నగరంగా కట్టుకోవాలని ప్రయత్నం చేసి వెనకబడిన ప్రాంతాలన్నింటినీ కూడా నట్టేట ముంచేసే కార్యక్రమం చేసి ఇవాళ ఆ తప్పుని సరిదిద్ది మూడు రాజధానులు పెడతానని ముఖ్యమంత్రి గారు అంటే అదేదో మహాపరాధం అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు రామకృష్ణ గారు మీరు తుని నుంచి కదా మీరు మొత్తం మీ రాజకీయ జీవితం కానీ మీ జన్మస్థలం కానీ, మీకు విశాఖపట్నం ఉత్తరాంధ్ర వెనకబడితనం తెలియదా? ఆ వెనకబాటుతనం తెలియదా? అక్కడ ప్రజల ఆకాంక్షలు తెలియదా? అక్కడ ప్రజల పట్ల మీకు కనీస బాధ్యత కూడా లేదా? కేవలం ఒక వర్గాన్ని, కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించే ఒక నగరాన్ని కడతానంటే అమరావతిని ఆనాడే మీలాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించలేకపోయారని అడుగుతున్నాను నేను. బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం ఈ ఐదేళ్లలో గత ప్రభుత్వంలో మీరేం చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. ఏదో కళ్ళబోలి మాటలు చెప్తూ మేధావిలాగా బిళ్ళపిస్తూ ఎక్కువ కాలం గడపలేము. నిజాలు వాస్తవాలు ఎక్కువ కాలం దాచిపెట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. టీడీపీ హయాంలో మాకు కేంద్ర ప్రభుత్వం అసలు సహకరించలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని అది కూడా ఇవ్వకుండా మోసం చేసింది. ప్రత్యేక హోదాని మేమే గాల్లో మేమే నీళ్లలో కలిపేశాము అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమీ రాలేదు, ఈ ప్రభుత్వానికి ఈ కేంద్రం ఏమీ సహాయం చేయలేదని మాట్లాడారు. ఇప్పుడు 8 నెలల కాలంలోనే కేంద్రం నుంచి మీరు ఏం తెచ్చారని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి అప్పులు బకాయిలు వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయి 65,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన చరిత్ర యనమల రామకృష్ణుడు గారు కాదా అని అడుగుతున్నాం. దొరికిందల్లా అప్పు తెచ్చి, మీ రాజకీయ అవసరాల కోసం, మీ ఎన్నికల కోసం పప్పు బెల్లలాగా పంచిపెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తా ఇవ్వాలి అది మన హక్కు అని చెప్పి పోరాటం చేస్తా ఉంటే దాన్ని నీరు గార్చేసి ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పి ఆ రోజు ఎవరన్నా ప్రత్యేక హోదా అంటే జైల్లో వేస్తామని చెప్పి స్వయంగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఉద్యమం కోసం వెళుతుంటే ఆ రోజు రన్వేల మీద నిలబెట్టి కేసులు పెట్టి ఎవరు నీరు గార్చారు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని? కేంద్రం ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా హక్కులు ఇవ్వకుండా అడ్డుకున్నది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ చేసి ఇప్పుడు ఆయన చెప్తాడు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని 8 నెలల్లో నెట్టేశారని మాట్లాడుతున్నాడు. కమాన్ రండి, మీరు ఏమన్నా చర్చకు వస్తే ఎవరు ఎవరిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారో తెలుస్తుంది రండి. 5 ఏళ్ల కాలంలో ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది తెలుగుదేశం పార్టీ సర్కారా? 8 నెలల కాలంలో ఆర్థిక సంక్షోభంలోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ సర్కారా? తేలిపోతుంది రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దొరికిన దగ్గర అప్పులు చేసి ఆడంబరాలు చేసి కనీసం రాజధాని నిర్మాణానికి 5-6 వేల కోట్లు కూడా పెట్టలేని దుస్థితికి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం కక్కుర్తిపడి కేంద్రంతో లాలోచిపడి ఇవన్నీ భయంకరమైన వాస్తవాలు. మీరు మర్చిపోయారేమో కానీ జనం మర్చిపోలేదు కాబట్టి మీకు అలాంటి తీర్పు వచ్చింది. పోనీ ఏదన్నా ప్రజలు మనల్ని తిరస్కరించారు, కనీసం కొంతకాలమైనా సరే మనం సంయమనంతో ఉండాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అఖండమైన మెజార్టీ ఇచ్చి తీర్పు ఇచ్చారు, కనీసం కొంతకాలమైనా సరే వారిని పనిచేయని వలన స్పృహ లేదు. బకెట్లు కొద్దీ బురద పట్టుకుని రోజు జగన్ గారి మీద చల్లడానికి తిరుగుతున్నట్టుగానే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఎంత దారుణమైన అభూత కల్పనలు అంటేనంట, ఈ అప్రజాస్వామికమైన విధానాలన్నీ అమలు అవుతున్నాయంట ఈ రాష్ట్రంలో. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈయనతో మాట్లాడడానికి మోడీ గారు పిలిచారంట జగన్మోహన్ రెడ్డి గారు.
అసలు ఈ మాటలు మాట్లాడడానికి ఎంత దిగజారిపోయారో వర్ణించినా నా దగ్గర మాటలు లేవు. మీకు నచ్చితే మోడీ దేవుడు అన్నారు. ఆ తర్వాత నేను కానీ లేస్తే మనిషిని కాదు మోడీ కబడతారన్నాడు. ఇగో ఈయన చూస్తానంటే మోడీ భయపడిపోతున్నాడంట. చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పిన మాటలు భయపడిపోతున్నాడంట. మోదీ విఫల ప్రధాని, ఇది ఆయన చెప్పిన మాటలే. గుండెల్లో నిద్రపోతా మోడీకి ఈయన. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. చంద్రగర్జన చెల్లో కూడా వేడి పుట్టించాడంట ఢిల్లీలో ఈయన. అబద్ధాల పుట్ట ప్రధాని ఇన్ని మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడి, సమయానుకూలంగా మడతలు నాలుక మడతలేసి ఇవన్నీ చాలవన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చంద్రబాబు ఆయన అచ్చవాట్లు పెట్టారని తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తే అది మంచి పద్ధతి కాదు. యనమల రామకృష్ణుడు గారు, మీకు కానీ మీ అన్యాయం మీడియాకు కానీ మళ్ళీ చెప్తున్నాం, నోటికి ఏమొస్తే అది ప్రచారం చేయకండి. జనం నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. చివాట్లు తిని బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు మొహం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ రోజుల్లో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా జనం చివాట్లు పెట్టారో, లేదా ఢిల్లీలో నాయకులు చివాట్లు పెట్టారో. అధికారం ఎప్పుడైతే రాలేదో మోడీ గారిని తిట్టిన తిట్లకి భయపడిపోయి మళ్ళీ ఢిల్లీలో ఏదో రకంగా ఆ వంకనం ఈ వంకనం చేరడానికి కాళ్ల వేళ్ల పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసి ఇప్పటికీ ఢిల్లీ కేంద్రంగా రాజకీయం నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దయచేసి ఇంకా చాలు, మీ ప్రలాపనలు కానీ మీ అభూత కల్పనల ప్రచారాన్ని కానీ కట్టి పెట్టమని తెలుగుదేశం పార్టీకి సలహా ఇస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఇప్పుడు ఏ రోజైనా సీఎంఓ ఆఫీస్ 32 సార్లు నేను ఢిల్లీ వెళ్ళాను, కలిశాను ప్రధానమంత్రి గారు, నేను చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా ఈయన ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చాడో, ఈయన ఎప్పుడన్నా ప్రజలకు కానీ వెల్లడించాడా, బయట పెట్టాడా? కానీ మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన అక్కడ ఏ రిప్రజెంటేషన్ ఇచ్చారో చాలా క్లారిటీతో సీఎంఓ రిలీజ్ చేస్తాం, చాలా స్పష్టంగా రిలీజ్ చేస్తాం. మీరు అన్నట్టుగా పిఎంఓ లోపల ఏ డెలిబరేషన్స్ జరిగినాయి, ఏం మాట్లాడుకున్నారు, ఏ పిఎంఓ ఇవ్వదు. ఒకళ్ళు ఇచ్చేలాగైతే 32 సార్లు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా వాళ్ళు నోటిస్తారు. ఇదేంటంటే ఆడలేనమ్మ మద్దెలు ఓడు అనేది సామి చెప్పినట్టుగా ఇలా చేయలేరు, చేసేవాడిని చూసి ఓర్చలేరు. ఈ రాష్ట్రం బాగుపడకూడదని ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు తప్ప వేరే ఎజెండా లేదు వాళ్ళు.